ప్రస్తుతం భారత జట్టు రేపటి నుంచి న్యూజిలాండ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఆడబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా సొంత గడ్డపైన న్యూజిలాండ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల్లో తలపడనుంది. అయితే ఇక ఇప్పటికే హెడ్ కోచ్గా మన భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ నియామకమయ్యారు. అయితే రంగంలోకి దిగిన రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు ఆటగాళ్ల విషయంలో ఒక బంపర్ ఆఫర్ని ప్రకటించాడు. నిజానికి జట్ల విషయంలోకి వచ్చినట్టయితే జట్టులో చాలామంది ఆటగాళ్ళు ఉన్నప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం రావటం లేదు. దీంతో చాలా ప్రతిభ ఉన్న ఆటగాళ్ళు కూడా డగౌట్లోనే మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకనే రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు ఒక ఇద్దరు కీలకమైన ఆటగాళ్లకు మంచి అవకాశం ఇచ్చారు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. అయితే న్యూజిలాండ్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ పూర్తయిన మరుసటి రోజునే సౌత్ ఆఫ్రికాకు బయలుదేరబోతోంది భారత జట్టు. అయితే సౌత్ ఆఫ్రికాలో కూడా టెస్ట్ మ్యాచ్లు కానీ లేకపోతే వన్డే ఇంటర్నేషనల్స్ కానీ T20 మ్యాచెస్ కానీ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్లో అవకాశం దక్కని మన తెలుగు తేజం అయిన హనుమ విహారీకి సౌత్ ఆఫ్రికా వెళ్ళే ఏ జట్టు అంటే భారత జట్టులోనే ఏ జట్టులో హనుమ విహారీకి చోటు కల్పించాడు రాహుల్ ద్రావిడ్. దాంతోపాటుగా గత కొద్ది కాలంగా శార్దూల్ ఠాకూర్ తను నిరూపించుకునే క్రమంలో ఎక్కువగా మంచి ఆటను ప్రదర్శిస్తున్నాడు. దాంతో శార్దూల్ ఠాకూర్ని కూడా రాహుల్ ద్రావిడ్ మన భారత్ జట్టు అంటే భారత టెస్ట్ క్రికెట్ జట్టు ఏదైతే ఏ జట్టు ఉందో ఆ ఏ జట్టు సౌత్ ఆఫ్రికా వెళ్ళేదానికి అటు హనుమ విహారీతో పాటుగా ఇటు శార్దూల్ ఠాకూర్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దీంతో బెంచ్ మీద ఉన్న లేకపోతే స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యి కూడా తుది జట్టులోకి ఆడడానికి అవకాశం రాకపోయిన ఆటగాళ్ళు కూడా మంచి ఫామ్లోకి వస్తారు అనేదే రాహుల్ ద్రావిడ్ ఉద్దేశం. నిజం చెప్పాలంటే కరోనా కారణంగా బ్యాక్ టు బ్యాక్ సిరీస్లు ఉన్నాయి మన భారత జట్టుకి. అయితే ఇక్కడ పూర్తయిన వెంటనే మళ్ళీ ఇంకొక సిరీస్ ఆడటం, ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు న్యూజిలాండ్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆ వెంటనే శ్రీలంక, మళ్ళీ దానికి సంబంధించి ఇంకొక సిరీస్, ఇట్లాగా వరుసగా జరుగుతూనే ఉంటున్నాయి. అందుకనే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఆలోచన ఏంటి అంటే ఒకటే భారత క్రికెట్ జట్టును అన్ని సిరీస్లకి పంపించే బదులు ఏ జట్టు, బి జట్టు, కుదిరితే సి జట్టు కూడా చేసేద్దామని రాహుల్ ద్రావిడ్ అనుకుంటున్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.